person you're calling is not answering. Please try later. మీరు డైల్ చేస్తున్న హలో, ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఊరెళ్తున్నా, ఏంటి చెప్పు. వన్సర్లో అనేది ఒక భరించలేని పెయిన్. చెప్తే ఏమంటుందో అని భయం, చెప్పకపోతే ఎక్కడ దూరం అవుతుందో అని బాధ. ఎవరు కాల్ చేసి కట్ చేశారు? హలో, హాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు జశ్వంత్, నేను నీకు విషయం చెప్పాలి. 2 ఇయర్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ ఆ ఒక్క మాట కోసం. టుమారో నేను ఊరికి వస్తున్నా, నందికొట్కూరు బస్ స్టాండ్ వచ్చాక కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసు. పికప్ చేసుకో. ఎస్. హలో. హలో, నేను ఇప్పుడే వచ్చాను. నేను వస్తున్నాను. సరే. హలో, చెప్పు. ఏం చేస్తున్నారు లావణ్య గారు? ఏం లేదు చెప్పు. తిన్నారా? తిన్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, రేపు నైట్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నాను, వస్తారా? ఏంటి స్పెషల్? ఏం లేదు, జస్ట్ అలానే. మీరు వచ్చారు కదా, అందుకనేసి. వస్తారు కదా, పక్కా కదా? వస్తాను. ఓకే. రేపు లావణ్య గారు వస్తారు ఖచ్చితంగా. ఇన్ని రోజులున్న నా ప్రేమను ఖచ్చితంగా రేపు డిన్నర్లో చెప్పేయాలి. యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ మళ్ళీ ఫ్రెండ్షిప్ చెడిపోతే? అలా ఏం కాదు, నా మీద ప్రేమ ఉందనుకో, ఎలానో చెప్పేయాలి, ఖచ్చితంగా చెప్పేయాలి. రేపు లావణ్య వస్తుంది, ఐ లవ్ చెప్పేయాలి, అంతే. ఎస్.
చెప్పండి. జశ్వంత్ గారు, ఎలా ఉంది మీ చదువు? బాగానే ఉంది. ఇంకో వన్ ఇయర్ ఉంటే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక డాక్టర్ అయినట్ట? డాక్టర్ కాదు, నర్స్. రెండింటి తేడా ఏముంది? ఇంజెక్షన్లు, టాబ్లెట్లు. నీ నవ్వు చాలా బాగుంది. నీ నవ్వు ఆకాశంలో మెరిసే మెరుపులా ఉంది. అవునా? థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగున్నావు. మాట్లాడాలని, నిన్ను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకు? వాట్సాప్లో వీడియో కాల్ చేయి, నార్మల్ కాల్లో వాయిస్ విను, సరిపోతుంది కదా. శారీలో చాలా బాగున్నావు. అవునా? థ్యాంక్ యూ. హలో జశ్వంత్. హలో, ఏమైంది? దేవలోకం కన్యా నా కోసం దిగొచ్చినట్టుంది. ఏంటి? దేవతలో ఉన్నావు అంటున్నా. ఇలా ఈ టైంలో కలవడం చాలా బాగుంది. ఈ గాలి, ఈ వెన్నెల. నిజమైన వెన్నెల నువ్వే అనిపించి ఎలా ఉన్నావు? కొన్ని రాత్రులు చాలా బాగుంటాయి. జీవితాంతం గుర్తుండిపోతాయి. మనుషుల్ని కూడా మర్చిపోకుండా చేస్తాయి. అవును, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అంటే రెండు మనసులో నమ్మకం. అది నిజమైన ప్రేమ అయి ఉండాలి. అయినా ప్రేమ అనేది ఒక అద్భుతం. అదే నిజమైన ప్రేమ అయితే అమృత కలశంలా ఉంటుంది. అమృత కలశం అంటే దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధంలో వస్తుంది కదా, అది తాగితే మరణం ఉండదు కదా. అవును, ప్రేమలో కూడా నిజాతులు నమ్మకాలు ఉంటే చావనేది ఉండదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నీతో మాట్లాడిన ప్రతిసారి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యశ్వంత్, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ఈవినింగ్ ఊరెళ్తున్నా. అవునా? ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా. వన్ ఇయర్లో ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది కదా, నెక్స్ట్ ఇక్కడే ఉంటా. మళ్ళీ దూరం అవుతున్నాం. నీకు ఒకటి చెప్పాలి. హలో, వస్తున్నా. సరే, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నేను వెళ్తున్నా, బాయ్. వల్ల కావడం లేదు ఈ బాధను భరించడం. ప్రతి సెకండ్ నువ్వే గుర్తొస్తున్నావే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, మళ్ళీ వస్తావని తెలిసిన నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా లేకున్నా నువ్వు నాతో ఉంటే చాలనుకున్నాను. ఒక మాట చెప్పనాలి అవన్నీ. నిన్ను ప్రతి క్షణం చూడాలని ఎదురు చూస్తున్నా, నా కన్నుల సాక్షిగా నీతో ప్రతి క్షణం మాట్లాడాలని ఎదురు చూస్తున్నా, నా పెదవుల సాక్షిగా నువ్వు నాతో జీవితాంతం ఉంటే చాలని ఎదురు చూస్తున్నా, నా మనసు సాక్షిగా
ప్రేమిస్తున్నాను, ఒక్కసారి నా తోడు వేసి చూడు. యశ్వంత్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూడకుండా ఉండలేకపోయా, అందుకే హాలిడేస్ లేకపోయినా ఊరికి వచ్చేసాను. ఫస్ట్ టైం నీ బైక్ ఎక్కినప్పుడు మనసులో ఏదో తెలియని ఫీలింగ్. నువ్వు నా మొగుడు అనిపించేలా చేశావు. నిన్న నైట్ నీతో కలిసి డిన్నర్ చేశాను, అప్పుడే నీకు తినిపించాలనిపించింది. నువ్వు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకుంటావు, అలా అనిపించేలా చేశావు. ఇంకా వెరైటీగా చెప్పురా, లోకల్ గా నాతో ఉండిపో జీవితం మొత్తం. రే ఆపురా. ఏమైందే? నాతో ఉండిపో, సచ్చిపో, ప్రాణంగా ప్రేమిస్తా ఇలాంటివి కాదు. మరి మీరు ప్రపోజ్ చేయండి లావణ్య గారు. ఇక్కడెవరు నర్సింగ్ పిల్ల, నువ్వు నా పర్మనెంట్ పేషెంట్ రా తిక్కలోడా.